దేశంలో ఇన్ఫ్లుయెన్జా వైరస్ చాప కింద నీరులాగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలోనూ వైరస్ నెమ్మదిగా వ్యాపిస్తోంది. శనివారం రోజు 3 ఫ్లూ మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 7 మరణాలు నమోదయ్యాయి. అయితే ఈ మరణాలు H1N1 H3N2 వల్లే సంభవించినట్లు వైద్యులు ఇంకా ధృవీకరించలేదు. H3N2 ఇన్ఫ్లుయెన్జా ఇప్పుడిది దేశ ప్రజలను భయపెడుతోంది, వేగంగా వ్యాపిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది. క్రమంగా H3N2 కేసులు, మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉండటం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా ఈ వైరస్ పిల్లలకు, వృద్ధులకు వ్యాపిస్తోంది. ఈ విషయంలో వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. H3N2 ఇన్ఫ్లుయెన్జా బారిన పడకుండా ఉండాలంటే నిబంధనలు పాటించాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించటం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని కూడా చెబుతున్నారు. ఇన్ఫ్లుయెన్జా వైరస్ పట్ల ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నెల చివరికల్లా వైరస్ కేసులు తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పింది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది.